కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం భూంపల్లి గ్రామంలో ఎస్సీ కాలనీలో ఉన్న వాటర్ ట్యాంకర్ దగ్గర నీరు వృధాగా పోతుందని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా వాటర్ ట్యాంక్ చుట్టూ పిచ్చి మొక్కలు, గడ్డి వంటివి విపరీతంగా పెరుగుతున్నాయని, అక్కడే బట్టలు ఉతకడం లాంటివి చేస్తున్నారని తెలిపారు. అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. సదాశివనగర్ మండల్ భూంపల్లి గ్రామంలో ఎస్సీ కాలనీలో మంచినీరు ట్యాంక్ దగ్గర నీరు దొరుకుతుందని సర్పంచ్ ఎన్నిసార్లు చెప్పినా దీనిపై ఎటువంటి స్పందించడం లేకపోవడం వల్ల గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్కడ బట్టలు ఉతకడం కానీ మరియు ఇతర వస్తువులు పడేయడం కానీ చుట్టుపక్కల పిచ్చి మొక్కలు తొలగించాలని వాళ్ళు చెప్పడం జరిగింది.